Congratulations, Volga Videos, for 40 lakh subscribers. Keep watching Volga Videos. రామారావు సార్, పిల్లి వారి ఇంట్లో జరుగుతున్న ఈ సంగీత్ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉందిగా? ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఇది ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ ఒక్క రోజు పద్మనాభ సింహ గారు మందు తాకూడదు. మీరే వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. అందుకే ఈ ఒక రోజు మీరు మందు మానేయాలి. పెద్ద అడుగుతుండు కదా, ఈ ఒక్క రోజు పని చేయరాదే. నా సోల్మేట్ చెప్తున్నాడు కాబట్టి ఓకే. అన్నయ్య ఎందుకు వచ్చాడు? అదే చెప్పు, ఎవరు పిలిచారు అతన్ని? నేనే సార్. నువ్వా? అతని ఇంటికి బంధువు కాదు, శత్రువు. ఆ విషయం తెలుసా? గుస్స చేయొద్దు సార్, నాకు మీ లొల్లంతా తెలుసు. ఇసంటి శత్రువుకి పనిష్మెంట్ దూరం పెట్టుడు కాదు. మరి ఆయన మిస్ అయిందేంటో మనసు గుచ్చేటట్టు చూపెట్టాలి. మీ పెళ్లి వారి పెళ్లి వైభవం ఏందో చూడాలి. ఫుల్ జలసి అయిపోలే. కరెక్టేనయ్యా, ఈ ఆలోచన నాకు రాలేదు. ఏంటి బావా, మా పిల్లివారిని చిన్న చూపు చూసి నా కొడుకుని కాదని నీ కూతురికి ప్రేమించినోడుతో పెళ్లి చేసావుగా. అందుకే కదా బాబా 2 సంవత్సరాలు దూరంగా పెట్టావు. పిల్లివారి పెళ్లి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. గోపికృష్ణ సింహ, బావగారిని ముందు వరుసలో కూర్చోబెట్టు. చాలా థ్యాంక్స్ బాబు, నీ వల్ల ఇన్నాళ్ళకి మా అన్నయ్యని చూడగలిగాను. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదండి, జానకి. తనే జరిగింది మొత్తం నాకు చెప్పింది. థ్యాంక్స్ రా. అది ఈ ఫంక్షన్ అయ్యే లోప పద్మనాభ సింహ వెనుకున్న బాద్షాయాడున్నట్టు తెలుసుకోవాలా? ఓకే డాక్టర్ సార్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏం లేదు సార్, 2-3 దినాల్సింది పద్మనాభ సింహ గారి బిహేవియర్ లో ఏదో తేడా కొడుతుంది సార్. ఏందా అని అబ్జర్వ్ చేసిన ఆడెవడో బాద్షాడే సార్. ఆడతో ఈయన రోజు ఫోన్లో మాట్లాడుతుంది సార్, రెగ్యులర్ గా టచ్ లో కూడా ఉంటుండు. అప్పుడప్పుడు చీకట్లో పోయి కలుస్తుంది సార్. బాచా, నువ్వు చూసావా? ట్రై చేసినా సార్, కానీ చీకట్లో మొహం సరిగ్గా కనిపించలేదు. కానీ ఒక్కడు మాత్రం కన్ఫర్మ్ సార్, ఆడు చాలా ఖతరనాక గళ్ళకున్నాడు. ఇంకో విషయం చెప్తే మీరే షాక్ అవుతారు సార్. ఏంటది? ఆడు మిమ్మల్ని కూడా వేసేస్తాడంట. అంతేకాదు సార్, ఆడెవడు సిద్ధు బాయా? సాధు బాయ్. ఆడే కాక, ఆయనతో కలిసి మీరు పనిచేస్తున్నట్ట కదా సార్? చిచి, అయినా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? ఈ పెళ్లిలు చేస్తే మాకే మిగులుతాయి సార్, ఏదో ఇనాం గిట్ల ఇస్తారేమోనని. ఈ విషయం గురించి ఇంకెవరి దగ్గర మాట్లాడు. థ్యాంక్ యూ సార్, ఇన్ఫర్మేషన్తో పాటు చిన్న అడ్వైజ్ ఇవ్వమంటారా? గీదైతే ఫ్రీ. చెప్పు. కా పొట్టనుకో ఫుల్ బాటిల్ కొట్టించిర్రనుకో, బాచా గురించి మొత్తం కక్కుతాడు. ఇక్కడ ముందు ఇది కూడా ఫ్రీ. గుడ్ ఈవినింగ్ బాబాయ్ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి? మీకోసం స్పెషల్ బాటిల్. సారీ, ఈ రోజు మందు తాగనని మా సోల్మేట్కి ప్రామిస్ చేశా. కరెక్టే కాక, కానీ పెళ్లి కొడుకు ముచ్చట పడుతుంది కదా, కొంచెం జ్యూస్ తాగు. జ్యూస్ అయితే ఓకే. జ్యూస్ రామా, వీడేంటి బాబాయ్ బాటిల్ అంటూ రూట్ మార్చాడు? ఏమో, పడుకున్న పద్మనాభ సింహ ఏం స్కెచ్ చేసిండో. కరెక్టే. బాబాయ్ జ్యూస్ 2 తెచ్చావంటే నచ్చితే తాగుతారు కదా అని. నచ్చిందా కాక? అదిరిపోయింది. అయితే ఇది కూడా వేసేయండి. థ్యాంక్స్. ఇంకో 2 తెమ్మంటారా? తీసురా. చూసావరామా, అక్కడ జ్యూస్ కనపట్లేదు. షిట్, ఇప్పుడు అది ఎవరు తాగేశారు? రామారావు సార్, గెస్ట్ అందరూ వచ్చేసారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సార్, మన లేడీస్ అందరూ 2 డేస్ నుంచి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళకి వంట చేయడమే సరిగ్గా రాదు. ఇంకా డాన్స్ లో కూడా వచ్చిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. Thank you.
సుఖము పదము అభిమోహేనము సభకను వాదము సర్వు పరమ పదము ఏంటి మేము డాన్సులు చేస్తే మీరు వాంతులు చేసుకుంటారా అంటే మందు చూసి తాగేసింది వీళ్ళు అన్నమాట మేమంతా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూస్తారా రామారావు లెట్ అస్ స్టార్ట్ టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు వచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఇందులో వీళ్ళ తప్పేం లేదు సార్ చెప్పడానికి నువ్వే విడు జ్యూస్ లో మందు కలిపింది మీ అల్లుడు గారు కావాలంటే వీడియో చూడండి సార్ ఏమ్రా ఆ పొట్టోడు ఏమైనా భాషా గురించి చెప్పినాడా ఏంటి చెప్పేది జ్యూస్ జ్యూస్ అని చావకొడుతున్నాడు ఇట్లా కుదరదు గానీ యాదవ్ ఒకటి చేసా పద్మనాభ సింహ గారిని నుంచి లిఫ్ట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిందని ఎంతకు తెగించారా నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా ఏంటో అర్సాకు ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసే తోటి ఇంత నిజానికి దిగదారా పిచ్చి పిచ్చిగా వాక్కు పీక పిసికేస్తే చెప్తావా చెప్తావరా చెప్పు కమాన్ కిల్ మీ చేసే అది సరే మీరేంటో మీ క్యారెక్టర్స్ అంటో నాకు బాగా అర్థమైంది చూస్తూ మందు కలిపింది చాలక మా బావగారి మీద జై తీసుకోవడానికి సిగ్గులేదు మనిషివా పశువా అరే ఏం సార్ కాబోయాలని పట్టుకున్న మాటలు ఏదో మజాక్లో చేసిండు అనుకుని మర్చిపోండి మజాక్ అనుకోవడానికి అతను కొట్టింది ఎవరనుకున్నావు నా చెల్లెడి భర్త ఈ ఇంటల్లుడు మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు ఈ కళ నిజమైతే ఎంత బాగుండు మర్యాదగా నువ్వు చేసిన తప్పికి ఆయన కళ్ళ మీద పడి క్షమాపణలు అరే ఏందివా కట్ల చూస్తున్నావు పెళ్లి క్యాన్సిల్ అయ్యకుంది పో పడు ఏందయ్యా పడేది
ఇంతమందిలో నానా మాట్లాడినందుకు ఆ కమిషనరే మా వారి కాళ్ళ మీద పడాలా? పరువు వాళ్ళకే కాదు మాకు ఉండాలి. ఎటయ్యండి కూడా పరువు, తప్పు చేసిన కొడుకు బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావు? దున్న పొత్తులో ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. సార్ హోల్డ్ యువర్ టంగ్. ఏంట్రా నాకే వెళ్ళి చూపిస్తావా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే పెడబెట్టి బట్టి గెంటిస్తాను. నువ్వు గెంటిస్తే గెంటించుకోవడానికి ఇక్కడ ఎవరు కాదు, దొరకలేరు, బుచ్చే లేచిపోతాయి. అరే ఏం సార్ ఇది కలిసిగా, కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని దరిద్రం వదిలిపోద్ది, అంతేగాని ఇలా కొట్టుకుంటే మార్కెట్ ఎంత బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు చెప్తున్నాను ఈ సమ్మేళనం క్యాన్సిల్. నువ్వేంద్ర చెప్పేది, నేనే చెప్తాడా ఈ పెళ్లి క్యాన్సిల్? పోరా బయటికి, పారపోతాము. చెత్త సంబంధము ఎవరిదిరా? చెత్త సంబంధం పోరా. ఊకొని సార్ ఏం లేదు. బావా ఈ పెళ్లి చెడిపోయినంత మాత్రాన మీ పెళ్లి వంశానికి వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. వాడికంటే గొప్పడు ఈ ఇంటికి అల్లుడుగా రావాలని రాసిపెట్టింది, అందుకే ఇదంతా జరిగింది. ఏం రా? అవు సార్, మొదటికంచి ఆ మబ్బుగాడు ఫ్రేమ్ లో జానకి మేము పక్కన సెట్ అవ్వట్లేదు. ఫ్రేమ్ కలర్ఫుల్ ఉండాలంటే పెళ్లి కొడుకు మారాల్సిందే. For more updates, for interesting updates, please do subscribe Olga Video.